హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ మార్కెట్ వెళ్ళి ఫిష్ కొనుక్కున్నాను. ఈరోజు ఫిష్ పులుసు ఎలా చేయాలో చూస్తాను. చేపల పులుసు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సాజీర, చెక్క, 4 లవంగాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు, గసగసాలు, పసుపు, 5 లేక 6 ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. ముందుగా ఫిష్ మసాలా రెడీ చేసుకోవాలి. మరి దానికోసం ఎండు కొబ్బరిని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, మెంతులు ఫ్రై అయ్యాక అందులో చెక్క అలాగే 4 లవంగాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేగిపోయాయి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో గసగసాలను వేసుకొని వేయించుకోవాలి, ఎందుకంటే గసగసాలు త్వరగా వేగిపోతాయి. ఫిష్ మసాలా కోసం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మిక్సర్ గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఫిష్ మసాలా రెడీ అయిపోయింది. ఫిష్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుని ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. క్లీన్ చేసుకున్న చేప ముక్కలకు ముందుగానే మనము ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు అలాగే ఫిష్ మసాలా వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మరి దానికోసం ముందుగా నేను కారం వేస్తున్నాను, అలాగే పసుపు, అలాగే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా, ఇవన్నీ వేసుకొని ఫిష్ ముక్కలకు మంచిగా పట్టేలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకు మంచిగా పట్టేలా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ను పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తారు కదా, ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఫిష్ పులుసు చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. పులుసు కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు అందులో సాజీరా వేసుకుందాము. సాజీరా ఫ్రై అయిపోయింది. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. చూస్తారు కదా, ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఫిష్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫిష్ ముక్కలు పెట్టుకుందాము. ఫిష్ ముక్కలు కలుపుకున్న గిన్నెలో కాస్తంత వాటర్ వేసుకొని ఆ మసాలాని కూడా అందులో వేసేసుకోవాలి.
ఫిష్ ముక్కలను కలుపుకుంటా చింతపండు రసం పోసుకోవాలి. మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీయాలి. చూసారు కదా, ఫిష్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో స్పూన్ పెట్టి కలపకూడదు, ఇలా లైట్గా షేక్ చేసుకుంటే ఫిష్ ముక్కలు అనేవి మంచిగా కలిసిపోతాయి. అలాగే ఇందులో సాల్ట్ ఏమన్నా తక్కువైందేమో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫిష్ మంచిగా ఉడికిపోయి ఆయిల్ అనేది సైడ్స్లో తేలింది. ఫిష్ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ అంతా మంచిగా సైడ్స్లో తేలింది, అలాగే ఫిష్ మంచిగా ఉడికిపోయింది. ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్లే. ఫిష్ పులుసు ఈరోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్.